పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో చిరంజీవి అభిమానులు తరలివచ్చారు. తన అభిమాన నటుడి విగ్రహం ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు చిరంజీవి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సత్యనారాయణ గారికి అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు, మిత్రుడు కరుమూరి రఘురామ కృష్ణరాజు గారికి, అలాగే నా తమ్ముడు సమానుడు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి, పెద్దలు సామాజిక బాధ్యత సామాజిక స్పృహ ఉండి సింపుల్ జీవితం అనుభవిస్తున్నటువంటి సూర్యారావు మాస్టర్ గారికి, అలాగే శ్రీ పైడికొండ మాణిక్యాలరావు గారు మాజీ మంత్రివర్యుల గారికి, నాకు కుటుంబ సభ్యులు అంత అవినాభావ సంబంధం ఉన్నటువంటి మరో నా కుటుంబ సభ్యుడు వట్టి వసంత్ కుమార్ గారు మాజీ మంత్రివర్యులకి, అలాగే శ్రీ బడేటి బుజ్జి అంటాం మేము, బడేటి బుజ్జి గారికి, అలాగే ఈలి నాని గారికి, అలాగే ఈతకోట భీమశంకరరావు గారు తాతాజీ గారికి, బడేటి ఉదయ్ కుమార్ గారికి, సామర్లకోట లక్ష్మీసాయి రంగారావు గారికి, శ్రీ సామర్ల విష్ణు రంగారావు గారికి, వంగవీటి నరేంద్ర విజయవాడ నుంచి వచ్చారు వారికి, మన అభిమానుల అఖిల భారత ప్రెసిడెంట్ రావణ స్వామినాయుడికి, శ్రీ వడ్డీ రఘురామ్ గారికి, శ్రీ ఎల్ శ్యాంప్రసాద్ రావు గారికి, వీరందరితో పాటు శ్రీ ఎస్వీ రంగారావు గారి సేవా సంఘం తాడేపల్లి గూడెం అధ్యక్షులు భోగురెడ్డి రాము గారికి, యాదల శివాజీ గారికి, పాటే నాగేశ్వరరావు గారికి, రాగిరెడ్డి ప్రసాద్ గారికి, వర్ధిరెడ్డి వరదరాజు గారికి, అడప రమేష్ కుమార్ గారికి, జిఎల్ రావు గారికి, ఎర్రశెట్టి సత్యనారాయణ, ఎర్రగోగుల దుర్గాప్రసాద్, ఇలా పేరు పేరున ప్రతి ఒక్కరికి, అందరితో పాటు అందరికంటే ముందుగా కూడా ప్రస్తావించాల్సింది ఇంత ప్రేమాభిమానంతో ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడ వచ్చేటువంటి నా మెగా అభిమానులకు, నా సోదరులకు, సోదరీమణులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం నుంచి నాకు తెలుసు ఇక్కడ ఒక విగ్రహం నెలకొని ఉంది, రంగారావు గారిది, మహానటుడిది, నా అభిమాన నటుడిది. దానికి ఒక ఆవిష్కరించడం కోసం మీరు రావాలనుకున్నప్పుడు నేను చాలా నిజంగా సైరాలో తలమునకలైపోయి బిజీగా ఉన్నాను. ఆ సందర్భంగా మంత్రివర్యులు మాణిక్యాలరావు గారు ఆ సమయంలో ఆయన అడిగారు, రావాలండి మీరు, మీకోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి. క్షమాపణ కోరుకుంటూ మరొకసారి అవకాశం తీసుకుంటానండి, ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నానన్నప్పుడు పాపం ఆయన అన్యతా భావించకుండా సరేనంటూ ఆయన ఎంతో పెద్ద మనసుతో అన్నారు. తర్వాత పరిస్థితులు మారిని ఇన్నాళ్ళ తర్వాత
ఆ మహాభావుడి, ఆ మహానుభావుడి, ఆ మహా నటుడి విగ్రహావిష్కరణ చేసే అదృష్టం, అవకాశం నాకు రావటం అన్నది నాకు మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎవరిదైనా విగ్రహాలు అంటే కనుక సరే సర్వసాధారణం అనుకోవచ్చు, కానీ నేను అభిమానించే, నేను దైవంగా భావించే, ఎవరిని చూసినైతే నేను ఈ యొక్క సినిమా రంగంలోకి రావాలని అని ఉవ్విళ్ళూరేనో ఆ మహానటుడు, ఎవరిని అభిమానిస్తూ ఎవరి నటని నేను పొగుడుతూ వచ్చానో ఆ మహానటుడే. ఈ విగ్రహావిష్కరణ అనేది నాకు గొప్ప అదృష్టం. అది 1969లో నేను 7వ తరగతి చదువుతున్న సమయంలో మా నాన్నగారికి నటన పట్ల మక్కువ, కానీ ఆయన ఉద్యోగం రీత్యా ధైర్యం చేయలేకపోయారు, సినిమా ఫీల్డ్కి వెళ్ళలేకపోయారు, నాటకాల వరకే ఆయన పరిమితం అయిపోయారు. అలాంటి నాన్నగారికి ఆ సమయంలో రంగారావు గారితో నటించే అవకాశం జగత్ కిలాడీలు, జగత్ జంత్రీలు అనే సినిమాల్లో వచ్చింది. చిన్న వేషమే, నిడివి. కాకపోతే ఆయన అప్పట్లో ఆ ఫోటోలు చూపిస్తూ రంగారావు గారి సమక్షంలో ఎలాగుండేది, ఆయన నటన తీరు ఎలాగుండేది, తోటి నటినట్లతో ఎలాగుంటారు, వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు, ఇవన్నీ నాన్నగారు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఓహో, ఇంత బాగుంటుందా, ఇంత ఆకర్షణీయంగా ఉంటుందా, ఇంత ఎక్సైటింగ్గా ఉంటుందా సినిమా నటన అనేది నేను తెలుసుకోగలిగాను. అప్పట్లో జగత్ కిలాడీలో రావు గోపాలరావు గారికి మొట్టమొదటి సినిమా అది. అప్పటిదాకా ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా రైటర్గా ఉన్నారు తప్ప ఎప్పుడు తెర మీదకి రాలేదు. ఆ సినిమాలో వచ్చారు, ఆయన డైలాగులు చెబుతున్న తర్వాత కట్, ఓకే అయిపోయింది షాట్. కానీ రంగారావు అన్నారట, ఏమిటిరా గోపాలరావు ఆ డైలాగ్ ఏమిటి, లాగుతావేంటి, సాగదీస్తావంటి రబ్బర్ సాగదీసినట్టుగా, కాదు కరకర అప్పుడో నవ్వులు అవతల పారాయలరా, అదిరా నటన అంటే అన్నప్పుడు నాకు అనిపించింది ఓహో ఆయనలో ఉన్న ప్రత్యేకత అది. ఏదైనా సరే అసలు ధనాధనధనం మాట్లాడటమే, అలవోకగా మాట్లాడటమే ఆయన స్టైలు, అదే ఆయన చెప్పాలని ప్రయత్నం చేశారు. ఆ వరవడి, ఆ శైలి, ఆ యొక్క డైలాగ్ డిక్షన్ ఆ విధంగా ఉంది కాబట్టి ఈ రోజుకి ఆయన మర్చిపోకుండా మహానటుడుగా కీర్తించబడుతున్నారు. అది ఆయన ప్రత్యేకత. నేను అనుకున్నాను నిజంగా నటనలో ఇంత బాగుంటే కనుక మనం వెళ్ళాలి కదా అని. ఆ రోజున బహుశా బీజం పడి ఉంటుంది నాకు నటన పట్ల. ఆ తర్వాత కాలక్రమేణా నేను నా చదువులో పడినా సరే లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఆ భావం పోలేదు. అది నన్ను నటన పట్ల ఆకర్షితం చేసి మెడ్రాస్కి వెళ్ళేలా చేసింది, ఫిల్మ్ మినిస్ట్రీలో చదివేలా చేసింది, ఈ రోజున మీ ముందు సైరా అంటూ ఇలా నిలబడేలా చేసింది. కాబట్టి ఎప్పుడు ఎవరైనా మీ అభిమాన నటుడు ఎవరు అంటే నేను ఆ మహానుభావుడు, ఆ విశ్వవిఖ్యాత మహానటుడు, ఆయన పేరే చెప్తాను రంగారావు గారని. అలాగే మహానటి సావిత్రి గారి పేరు చెప్తుంటాను ఇష్టమైన నటి ఎవరంటే. ఈ రోజున ఆ మహానటుడి గురించి చెప్పాలంటే నిజంగా మాకు అందరికీ ఆ తహత, ఆ ఇది లేదు, ఆ అర్హత లేదు. అలాంటి మహానుభావుడు, అలాంటి అత్యుత్మతు నటుడు మన తెలుగువాడు అవ్వటం మన గర్వకారణం. ఎప్పుడో గుమ్మడి గారు అన్నారు, ఆ మాట నాకు ఎంతో బాగా నచ్చింది, ఆయన తెలుగువాడుగా పుట్టడం అన్నది ఆయన దురదృష్టం. అదే ఆయన ఏ హాలీవుడ్లో ఎక్కడో పుట్టిండే గనక అంతర్జాతీయ స్థాయి నటుడు అయ్యేవాడు. కానీ రంగారావు గారు తెలుగువాడిగా పుట్టడం మనం చేసుకునే అదృష్టం, మన అదృష్టం అంటూ ఆయన అన్నప్పుడు నిజమే కదా అనిపించింది. ఎందుకంటే ఆయన నటనకు మనం ఒక హద్దులు పెట్టేశాం తెలుగు అని. అయినా సరే ఆయన ధీటు, ఆయన నటన పటిమ ఎవరు ఆపలేకపోయారు. జగర్తాలో ఆయన చేస్తున్న నర్తనశాలలో కీచకుడు పాత్రకు జాతీయ అంతర్జాతీయ అవార్డు వచ్చి అత్యుత్తమ అంతర్జాతీయ మహానటువంటి పేరు తెచ్చుకున్నారంటే అది కదా ఆయన గొప్పతనం. అలాంటి వారిని ఎక్కడ ఈ కుదించినా సరే కుదిగి ఒదిగి ఉండరు, వాళ్ళు విశ్వరూపం చూపిస్తారు. అది ఎస్వి రంగారావు గారంటే. అలాంటి మహానుభావుడికి ఈ రోజున తాడేపల్లి గూడెంలో మనందరి సమక్షంలో ఇక్కడ అలా విగ్రహం రావడం అన్నది, దాన్ని ఆవిష్కరించే అదృష్టం నాకు దక్కడం అన్నది, రాము గారికి, వీళ్ళందరికీ, వాళ్ళ సహచర వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళు ఇనీషియేట్ చేస్తారు కాబట్టి అలాంటి మహానుభావుడికి నేను ఈ మీ సమక్షంలో ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాను. అలాగే ఈ విషయం సంబంధించి ఈ మధ్యకాలంలో ఎంహెచ్ రావు గారు, వారు ఇక్కడే ఉన్నారు, రావు గారు మా ఇంటికి వచ్చి ఆ రాము గారితో అందరితో కలిసి వచ్చి ఆ విగ్రహం ఇప్పటికైనా మీరు సినిమా పూర్తి అయిపోయింది కాబట్టి రావాలని అడిగినప్పుడు నేను మొట్టమొదటగా
కొట్టు సత్యం గారు చెప్పాను, ఏమండి అలా విగ్రహం ఉందంటే, ఏమండి దానికి చిన్న ప్రాబ్లం ఉంది, అది పర్మిషన్ సక్రమంగా లేవు, పర్మిషన్ లేకుండా విగ్రహాలు కట్టమనేమో అది ఎప్పటికైనా సరే చిన్న ఇబ్బందికరం, దాన్ని సరి చేసుకుని నా వంతు ప్రయత్నం చేసి మీకు వారం రోజుల్లో చెప్తాను అన్నారు. అంతే వారం రోజులు టైం తీసుకుని వాటిని ప్రభుత్వంతో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ పర్మిషన్లన్నీ సజావుగా చేసుకుంటూ చేసినటువంటి కొట్టు సత్యనారాయణ గారు కూడా సభా సమక్షంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి ఈ రోజున నేను వస్తున్నానని తెలిసి ఎంతో శ్రమ కోర్చి వచ్చినటువంటి 51 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రయాణం గురించి నేను ఎక్కడున్నాను ఏంటంటే కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మరో తమ్ముడు ఈలి నాని, తను కూడా ఇందులో ఈ చక్కటి కార్యక్రమంలో తను భాగస్వామయ్యాడు. అలాగే మా గంటా తమ్ముడు నాకు హైదరాబాద్ నుంచి అకంపెనీ చేస్తూ నన్ను ఇక్కడ జాగ్రత్తగా తీసుకొచ్చి మీ సమక్షంలో నిలబెట్టేందుకు తనకి ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పైన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి ప్రచయ్. అలాగే మీడియా మిత్రులకు ఎంతో చక్కగా నిర్వహించడానికి కారణమైనటువంటి పోలీసు శాఖ వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఎండ తీవ్రత తీక్షణంగా ఉంది, ఆ తీక్షతను కూడా ఏమాత్రం కాతలు చేయకుండా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి 50 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యుడమ్మ, చాలా సంతోషం ప్రతి ఒక్కరికి. నా జిల్లాకు వచ్చాను, నన్ను మీ బిడ్డగా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, హక్కును చేర్చుకుంటున్నారు. ఆ రకంగా నాకు ఇంత ప్రేమాభిమానాలని ఇచ్చినటువంటి నా జిల్లా వాస్తవ్యులకు, నా తమ్ముళ్లకు, నా సోదరులకు, నా సోదరి సోదరి మనకు ప్రతి ఒక్కరికి కూడా, ఆ పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఒక అత్యుత్తమైనటువంటి సినిమా సైరా చేసి యావత్ భారతదేశం చక్కని సినిమా చేశారు, గౌరవప్రదమైన సినిమా చేశారు. ఒక స్వాతంత్ర సమరయోధుడి కథని ఎన్నుకుని ఒక ఎక్కడ మరుగుడు పడినటువంటి చరిత్రలో ఎక్కడో కింద ఉన్నటువంటి ఒక మహానుభావుని ప్రజలందరికీ దేశవ్యాప్తంగా తెలిసేలా చేసినటువంటి నా ప్రయత్నం సఫలీకృతం అయ్యి ఆదరించి సైరా చిరంజీవి అని అంటున్నారంటే ఇంతకంటే నాకు కావాల్సింది ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరికి దీన్ని విజయం చేకూర్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సభాముఖంగా మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. సైరా, నాకు అనిపిస్తుంది నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి ఆ మహానటుడు లేరు, ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన రోజును ఉండుంటే గనక ఈ చిత్రం చూసి శభాష్రా బాగా చేసేవరా చిరంజీవి అని ఆయన అన్నుంటే గనక ఎంత బాగుండేది. బట్ పైన ఎక్కడున్నా సరే ఆ మహానటుడు రంగారావు గారు మా ప్రయత్నాన్ని దీవిస్తూ ఆశీస్సులు అందజేస్తారు. అందుకనే ఆ ఆశీస్సులు ఇవ్వడం కోసమే ఈ రోజున ఇక్కడికి వచ్చి ఆయన విగ్రహావిష్కారం చేసే అవకాశం నాకు కల్పించారు. ఆ రకంగా రంగారావు గారి ఆశీస్సులు నాకున్నాయని నమ్ముతూ ఆ మహానటుడు మాకు ఆదర్శంగా ఉన్నందుకు, ఇంతమందికి ఆయన ఆశీస్సులు అందజేస్తున్నందుకు మీరందరూ ఆదరించిన మీకు ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్